అన్న నమస్తే అన్న. అన్న నమస్కారం అన్న. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న. ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో సీఎం గా మళ్ళీ ఎవరు వస్తారని అనుకుంటున్నారు? కేసీఆర్ సార్. కేసీఆర్ పక్కా? పక్కా. ఎందుకని అంటారన్న? మాది గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ, మొలుగు మండల్, సింగనగూడ విలేజ్. మా విలేజ్ లో దాదాపైన కేసీఆర్ సారు ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చాడు, ప్రతి ఇంటికి రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా వస్తుంది, ఉచితం అన్న పథకాలు ప్రతి ఒక్క పింఛన్ అయినా, ఆసరా పింఛన్ అయినా, వృద్ధాప్య పింఛన్ అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి కేసీఆర్ సార్ది ప్రతి ఒక్క ఇంటికి అందింది. ప్రతి ఒక్క యువకుడైనా, ప్రతి ఒక్క వ్యక్తి 100% కేసీఆర్ సార్కే ఓటేయాలని మేము అనుకుంటున్నాము. మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో హుజరాబాద్ కాదని వచ్చి హుజరాబాద్లో పోటీ చేస్తున్నాడు, మళ్ళీ గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. కానీ మేము అనుకునేది ఏంటంటే హుజరాబాద్లో ఓడగొడతాం, అలాగే గజ్వేల్లో కూడా ఓడగొడతాం. మేము కేసీఆర్ సార్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మొత్తానికి కేసీఆర్ సార్ భారీ 100% మెజారిటీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే అన్న, ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి కదా అన్న, స్కీమ్స్, ఆసరా పెన్షన్ అని, అలా అవి పార్టీ మెంబర్కి వస్తున్నాయి, మరి మిగతా వాళ్ళకి రావట్లేదు అని కొంతమంది పబ్లిక్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క పేద రైతుకైనా ప్రతి ఒక్క పేదవాడికి వస్తుంది. పార్టీ అనే సంబంధం ఏం లేదు, ఎవరికైనా ఇస్తున్నాడు కేసీఆర్ సార్. అంటే ఒక అపోహనే అనుకోవచ్చు. అపోహనే, అదైతే 100% వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వద్దు అని ఏం లేదు. ప్రతిపక్ష పార్టీ అని లేదు, అధికార పార్టీ అని, ప్రతి ఒక్క పార్టీకి 100% ఇస్తున్నాడు కేసీఆర్ సార్. థ్యాంక్స్ అన్న.